హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చేసేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలామందిని సంతోషపెట్టే టాపిక్ అన్నమాట ఇది. సో ఈ టాపిక్ గురించి చాలామంది కూడా ఊహించి ఉండరు, ఎందుకంటే శాస్త్రాలన్నీ కూడా ఒరిజినల్ సిద్ధాంతాలను తారుమారు చేసి సాధారణ సొంత పైత్యంలాగా సొంత విధానాలను పుస్తకాలు రాసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఈ సొంత విధానాలనే మీరన్నీ పాటించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, మనం ఒక ప్లాన్ గీద్దాము. సో దక్షిణం వీధి ఉన్నప్పుడు దక్షిణం ఖాళీ ఎంత ఉండాలనేది చాలామంది యొక్క సమస్య. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇది దక్షిణం అండి, సౌత్, ఇది సౌత్ అన్నమాట. సో దక్షిణం ఉన్నప్పుడు ఇక్కడ మీరు 100% నియమం ఏంటి అంటే, ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే కనుక, ఒకవేళ దక్షిణం రోడ్ ఫేసింగ్ ఉందనుకోండి, ఈ రోడ్ ఫేసింగ్కి సంబంధించినంత వరకు ఇక్కడ మీరు ఒక 5 అడుగులు, ఇక్కడ ఒక 5 అడుగులు, ఇక్కడ ఒక 5 అడుగులు, అంటే ఇది తూర్పు అండి, తూర్పు, పడమర, ఉత్తరం. అయితే ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే కనుక, అంటే దక్షిణం రోడ్ ఫేసింగ్ అయితే దక్షిణం రోడ్ ఫేసింగే మనం ఒక 10 తీసుకుంటాం, మిగతావన్నీ 5 తీసుకుంటాం. అంటే ఇది మళ్ళీ స్థలాన్ని బట్టి ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్లో ఇది ఒక 45 ఫీట్లు అనుకోండి, ఇది ఒక 5, ఇది ఒక 5 తీసుకొని మధ్యలో ఇల్లు 35 ఫీట్లు కడుతున్నాం. పొడవులో వచ్చేసేసి ఇది టోటల్ వచ్చేసేసి ఒక 60 అనుకుందాం, ఒక 54 అనుకుందాం. 54 అంటే ఇక్కడ ఒక 10 తీసుకుంటాం, ఇక్కడ ఒక 5 తీసుకుంటాం, రిమైనింగ్ పార్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, అంటే ఒక 40 ఫీట్ల మందం వచ్చేస్తుంది. సో ఈ విధానంలో కనుక మనం ఇల్లు కట్టినప్పుడు ఇందులో ఎప్పుడైతే మనం దక్షిణం ఖాళీ ఎక్కువ తీసుకున్నామో ఇది సింహస్వరూపం. ఈ ఇల్లు సింహస్వరూపం. మనకు తూర్పులో ధ్వజం ఉంటుంది, పడమరలో పాము ఉంటుంది, ఉత్తరంలో గజం ఉంటుంది. సో మనకు ఈ జంతువుల ప్రకారం కానీ లేదంటే ఈ పాము ప్రకారము, ఈ సింహాల ప్రకారం చూసినప్పుడు సింహం ఏ ఏరియాలో, అంటే ఇక్కడ ఏంటిది, ఇది ధ్వజాయం. జనరల్గా ఇది ధ్వజాయము, ఇది సింహాయము, ఇది వచ్చేసేసి వృషభాయము, ఇది గజాయం. సో సింహాయంలో ఒకవేళ మనం ఇల్లు కడితే గనక, సింహాయం ఇల్లు ఉన్నప్పుడు, సింహాయం ఇంటికి సంబంధించిన కొలత ఇక్కడ తీసుకున్నప్పుడు మనము దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ సింహాయం తీసుకున్నప్పుడు ఖాళీ ఎక్కువ పెడితే గనక, ఈ సింహం అనేది దానికి ఎక్కువ ఖాళీ పెట్టినప్పుడు ఈ ఇంటిలోని వ్యక్తి సింహంలా బతికే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి గర్జిస్సు 10 మందిని శాసించేంత స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అర్థమైందండి? సో చాలామంది కూడా దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండొద్దండి, మాకు ఉత్తరమే ఎక్కువ కావాలి, ఇవే పంచాయతీలు ఉన్నాయి. ఎందుకంటే సాధారణ పుస్తకాలన్నీ చదివి 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 ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు మొత్తం తారుమారు చేసి మొత్తం నాశనం పట్టించేశారు. ఒకటేనండి నేను అందరికీ చెప్తున్నాను, మీరు నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది సెకండరీ అండి. మీరు పురాతన ఇండ్లు అబ్జర్వేషన్ చేయండి. రీసెంట్గా నేను పురాతన శాస్త్రాలు అంటే నేను ఏం పాటిస్తాను అవి కూడా చెప్పాను, వాటిని చదవండి, స్పెషల్గా మనసారా చదవండి, లేదంటే విశ్వకర్మ ప్రకాశిక చదవండి, లేదంటే మయమతం చదవండి. అర్థమైందండి? సో ఈ విధంగా మీరు కేవలం పురాతన శాస్త్రాలు కనుక చదివితే వీటికి సంబంధించిన రహస్యాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మనం ఏ రోడ్ ఫేసింగ్ తీసుకుంటే ఆ రోడ్ ఫేసింగ్ 100% మనకు ఖాళీ ఎక్కువగా రోడ్ ఫేసింగ్ వైపు మాత్రమే ఉండాలి. చాలామంది కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం ఇది దక్షిణాన్ని కట్టేసేసి ఉత్తరానికి ఖాళీ ఎక్కువ పెడతారండి. ఉత్తరానికి ఎక్కువ ఖాళీ పెట్టినప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు? సింపుల్గా ఇక్కడ గజం, అంటే దక్షిణం ఉన్నా కూడా గజం ఫ్రీగా తిరగడానికి మీరు ఖాళీ ఎక్కువ పెట్టారు. అంటే గజం స్థానంలో ఇదేంది, గజాయం అంటే ఏంటిది, ఏనుగు కదా, ఏనుగు స్థానంలో మీరు ఖాళీ పెడితే ఏనుగులాగా సైలెంట్ అయిపోతుంది, అంతే. సింహంలాగా బతకాలి, దక్షిణానికి ఖాళీ స్థలం ఎక్కువ పెట్టి మిగతా మొత్తం సమానంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టినప్పుడు 100% మీరు ఒక మంచి తారాస్థాయిలోకి వెళ్ళి శాసించే స్థాయి, అంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే పొలిటికల్గా కావచ్చు, అర్థమైందండి, లేదంటే గవర్నమెంట్ పరంగా కావచ్చు, ఏదో ఒక శాసించే స్థాయికి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
అర్థమైందండి. సో ఈ విధంగా మీరు ఈ ఒరిజినల్ శాస్త్ర రహస్యాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. పనికిరాని సాధారణ పుస్తకాలన్నీ తీసి రోడ్ మీద పాడేసేయండి. ఇది ఒక్కటేనండి నా రిక్వెస్ట్. మీరు ప్రస్తుతం అందరూ రాసే పుస్తకాలను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు ఏంటి అవి మాత్రమే ఫాలో అవ్వండి. మన పురాతన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇండ్లు అబ్జర్వేషన్ చేయండి. మీరు అబ్జర్వేషన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రకారంగా ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.